బీజేపీ హటావో దేశ్ బచావో అనే నినాదంతో ఏప్రిల్ 14 నుండి మే 15 వరకు దేశవ్యాప్తంగా పల్లె పల్లెకు సిపిఐ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు. అంటే సామాన్య పైదే పాలు కార్పొరేట్లకేమో రైతు అప్పులు ఈ ఏడాది 15.4 లక్షల కోట్లు అంటే 15 లక్షల కోట్లు 15,40,000 కోట్ల రూపాయల అప్పు మొత్తం అప్పు ఈ దేశానికి 165 లక్షల కోట్లు. అవినీతి పరుడు కుంభపురాలు లేవు అదే బీజేపీ చేస్తే పవిత్రమే మారకుడు మాత్రం ఇవాళ దేశ రాజకీయాలే నేరపూర్తి రాజకీయాలు కాదు. అందులో అనే పేరుతో మళ్ళీ మత చిత్తులు పెట్టడానికి లేదా ప్రాంతం పెట్టడానికి మళ్ళీ కుట్ర జరుగుతున్న పరిస్థితి కనపడతాం. తద్వారా సెంటిమెంట్ల ద్వారానే అధికారం రావాలని మన అధికారం ఒప్పం కట్టుకోవాలి అని చెప్తాం. రామగుండంకి వచ్చినప్పుడు ఏం చెప్పాడు, ఎస్సీఐ ప్రారంభ సభలో ఏం చెప్పాడు, సింగర్ మెజారిటీ షేర్స్ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి అది ప్రైవేట్ చేయవు అన్నాడు. కాబట్టి ఇప్పుడు 4 బొగ్గు బ్లాక్లకు టెండర్లు ఎందుకు ఇచ్చాడు, గ్లోబల్ టెండర్ చాలా మంది నోటించి వెళ్ళిన మాట.